నేనైతే జ్యూస్ నూతావుతావేంటి? నీకు సర్వీస్ చేసి చేసి నా సర్వీస్ అయిపోయింది, అందుకే జ్యూస్ నాకు తొక్కలు నీకు. Money is not the problem, but you send that medicine immediately by flight or fax. Yes, otherwise patient danger is very condition danger. Ayyo, medicines ventane flight lo vastunayi. 2 lakhala avutundadu. 2 lakhala homeopathy mandu annaru? Oh, American homeopathy. Adagulu meeku em teliyadu. Dollar lu pampali. Dollar 50 into 30 paisalu. ఎంత ఎంత అవుతుంది? 2 లక్షలు ఎంత అవుతుంది? నేను లెక్కల్లో పూర్ డాక్టర్. ఏదో లెక్కలో లే, ముందా పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి డాక్టర్. అయ్యో, ఆయన డౌట్ వస్తుంది. డౌటా? అదే అదే నా ఫోన్ వస్తుంది. ఫోన్ ఫోన్ ఎలా వస్తుంది? ఎవరు పంపిస్తారు? ఎలా తెస్తున్నారు? దీనిలో పంపుతారా, దానిలో పంపుతారా అని నేను చూస్తున్నాను. డబ్బులు ఏది? అయ్యో అయ్యో, వాడు చచ్చిపోతాడు. అయితే నేను వెళ్ళి తీసుకురానా? గుడ్గా, నీకు తొందరలోనే పెళ్ళి అవుతుంది. వెళ్ళు. దొంగ వేటవా, ఎక్కడ వీడు? నా జేబు కొట్టేస్తావట్రా భూపతి గారు. ఎవరు? మణియా? వీడు ఎవడో నా జేబు కొట్టాలని చూస్తున్నాడు. అయ్యయ్యో, జేబు కొట్టేవాడు కాదండి, మా నరసింహం. నరసింహా? ప్రాక్టీస్ మానేసి దొంగతనాలు మొదలు పెట్టాడా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఓ దొంగ వేదం మా ఇంట్లో దూరి ఈయన పళ్ళుడు పోయేలా కొట్టాడు. నోరు తెచ్చి మాట్లాడే స్థితిలో లేడు. అయ్యో బాబు, పెన్ 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 ఏంట చూపు. ఐసీయూకి తీసుకెళ్తాం, మీరు రండి. మణికంట, నరసింహా, నరసింహా, లక్షలకి బేరర చెక్ రాశాను. ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు? ఇప్పటికి చాలు, ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం. మీరు చెప్పే పేరు గల మెడిసిన్ ఏది లేదని డాక్టర్ జస్వంత్ గారు అన్నారే. నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది డాక్టర్లకి వ్యాసక్టి ఆపరేషన్, వరిబేజు ఆపరేషన్ తప్ప ఏమీ తెలియదు. నిజమే, మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత. అవును, మెడిసిన్స్ ఎప్పుడులాగా వస్తాయి? మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే, నైట్ లోపల వచ్చేస్తాయి. బుజ్జిని ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వద్దు డాక్టర్, బుజ్జిని ఇక్కడే ఉండేద్దాం. గబుక్కుని ఏదైనా అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు. మరికంట, మీరు ఇంకా ఈ మాయా మత్స్యంద్రుని మాటలు నమ్ముతున్నారా? శాస్త్రి, మీరు కొట్టండి, చంపండి, కొయ్యండి, ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది. ఇతనెవరు సార్? ముందు కొట్టొచ్చినట్టున్నాడు. అబద్ధం మహారాజా వారు, కావాలంటే వాసన చూడండి. అరే అదేంటి, గాలి ఎనకలాగుతున్నావు, చచ్చిపోతావు. రాజా వారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బయట పెట్టే అవకాశం ఒక్కటి ఇవ్వండి, ఒక్కటి. డాక్టర్ గారు, వీడిని బయటికి దట్టండి. డాక్టర్, బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా. లేదు, డబ్బులుంటేనే మందులు వస్తాయా? మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎవరమ్మా? ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియదు నీ ఫ్రెండ్? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది, మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం. నువ్వు 4 సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే. ఓ, పొట్టిగా నల్లగా తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మయ్యా. గుర్తొచ్చింది కదా, ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయగానే ఫ్లైట్ లో మెడిసిన్స్ ముంబై పంపించింది. మేము ఫోన్ చేశాంగా, ఆ మందులు కూడా రాని. ఆ మందులు వద్దని నేనే ఫోన్ చేసి చెప్పాను.